రాహుల్ గాంధీకి కొత్త కొత్త తలనొప్పులు. ఆయన ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయలేము. మమతా బెనర్జీ కేజ్రీవాల్ కలిసి మొన్న ఇరికి ఇచ్చింది ఏంటయ్య అంటే ఖర్గేని ప్రధానమంత్రి. ఆ విధంగా అక్కడే ఇరకాటంలో పెట్టారు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలో బెంగాల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పోటీ చేయొద్దు, మీరిద్దరు నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది మమతా బెనర్జీ. మ్యాక్సిమం ఇద్దరికి చెరో రెండుకి మించి ఇవ్వనంటది. ఇదొక వ్యవహారం. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వచ్చేటప్పటికి 28 సీట్లు నాకే కావాలంటే 48, అది అతని మెంటాలిటీ ఉంది. మరొక వైపున కేజ్రీవాల్ పంజాబ్లో ఒక్క సీట్ ఇవ్వం, ఢిల్లీలో ఒక్క సీట్ ఇస్తామంటాడు కేజ్రీవాల్. ఓవరాల్గా ఎక్కడికక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ 5 సీట్లు ఇస్తానంటాడు. మరి అదైతే కనుక కాంగ్రెస్ పార్టీ చివరికి 234 స్థానాలు తీసుకోవాలి దగ్గర దగ్గరకి, 300 పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాంట్లో ఎన్ని గెలవాలి, దాంట్లో 200 కాంగ్రెస్ గెలిస్తేనే అధికారం అవుతుంది, లేదా అందులో 50 or 70 గెలిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలోకి ఎట్లొస్తుంది. కాంగ్రెస్ వేలుతో కాంగ్రెస్ కన్నును పొడిపించే ప్రయత్నం రాహుల్ గాంధీ ద్వారా చేస్తున్నారు ఈ కూటమి సభ్యులు.